మనం ఇంతకుముందు రెండో పాయింట్ చెప్పుకున్నప్పుడు కాలేయం యొక్క విధుల్లో రెండో పాయింట్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నా అంటే గ్లూకోజన్ అనేది గ్లైకోజన్ కింద చేంజ్ అవుతుంది అండ్ అగైన్ ఆ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ కింద చేంజ్ అవుతుంది. అది ఎలా జరుగుతుందంటే మనలో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఒక ఎక్కువ అయిపోయినాయి అనుకోండి అవి గ్లైకోజన్ రూపంలో దాచిపడతాయి. మనం ఇప్పుడు వ్రతాలు అవి చేసినప్పుడు ఉపవాసం ఉంటాం కదా, ఆ టైంలో ఈ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ కింద చేంజ్ అయ్యి మనకి ఆహారాన్ని ఇస్తుంది. గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో ఆ గ్లూకోజ్ అనేది ఎక్కువ స్రవించి అది గ్లైకోజన్ రూపంలో దాచబడి స్టోర్ నిల్వ చేసి ఉంటుంది. మనకి ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోలేదు అలాంటి ఉపవాసం ఉన్న టైంలో నీరసంగా ఉన్న టైంలో ఏమి తిన్నోడు కూడా కొన్ని రోజులు ఉంటాడు అనడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది అప్పుడు వచ్చి ఎనర్జీ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే లివర్ కాలేయం అనేది విషరహితం. అసలు ఎందుకు చెప్పుకోవాలి ఇది కాలేయం విషరహితం అనేది ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఏమన్నా విషపూరితమైనది తీసుకుంటే కనుక ఈ కాలేయం దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇది స్టమక్ జీర్ణాశయం అని చెప్పుకున్నాం, మనం తీసుకునే ఆహారం ఇక్కడ పెండిక్ జీర్ణాశయంలో పడుతుంది, అక్కడ నుంచి పైలోరిక్ అంటే జఠర నిర్గమ సంవరణి అంటాం ఇక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి ఈ అటాచ్మెంట్ ద్వారా ఇలా లివర్లోకి దీనినే క్లోమం అని అంటాం. ఫస్ట్ ఈ కాలేయంలోకి వెళ్తుంది, మనం తీసుకున్న ఆహారం దీని ద్వారా వచ్చి కాలేయంలో కూడా వెళ్తుంది. ఈ కాలేయంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న ఆహారంలో కంపల్సరీ కొద్దో గొప్ప ఏమన్నా ఉంటాయి ఆ విషపూరిత పదార్థాలు అనేవి, ఆ విషపూరిత పదార్థాలను ఇక్కడ ఈ కాలేయం అనేది నాశనం చేసి ఇక్కడ నుంచి దీనిని ఆంత్రమూలం అని అంటాం. ఇది డియోడినం. మనం తీసుకున్న ఆహారంలోనే కాదనుకోండి, మనం తీసుకునేవి ఉంటాయి కదా నీరు, ముఖ్యంగా మద్యం సేవించే వాళ్ళలో ఫస్ట్ ఎవరన్నా డ్రింక్ చేస్తే కనుక మద్యం తాగితే కనుక వెంటనే వామిటింగ్ సెన్సేషన్లో వచ్చేది అంటే వాంతుల రూపంలో వస్తుంది. అలా వాంతుల రూపంలో రావడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని విషపూరితమైన ఈ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి. కాలేయం ఎందుకు అప్పుడు ఫస్ట్ తాగిన వెంటనే వాంతుల రూపంలో బయటకు వస్తుంది అంటే ఇది ఒక వార్తన అనేది మెసేజ్ అనేది ఇస్తుంది, నువ్వు తాగకరా ఇది నాకు సెట్ అవ్వదు. సో ఇది మన బాడీకి సెట్ అవ్వదు, ఏదైతే మన బాడీలో ఇమ్మడలేదో అది వెంటనే బయటకు వచ్చేసింది. అందుకే కాలేయం కూడా ఫస్ట్ తాగిన వెంటనే లేదా తీసుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులో తాగినా కానీ అది వెంటనే వాంతుల రూపంలో వచ్చేసింది. అలా రావడానికి కారణం ఏంటంటే ఈ కాలేయంలో ఈ మందు తాగిన మద్యం తీసుకున్న వారికి ఇది సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. ఏంటంటే దాంట్లో ఉన్న ఇవన్నీ విషరహితం ఇవన్నీ చెయ్యాలి, ఇక్కడ ఫిల్టరిఫికేషన్ జరగాలి. ఈ కాలేయంలో ఫిల్టరిఫికేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న మద్యం ఏదైతే ఉందో అది ఇక్కడ పూర్తిగా ఫిల్టర్ అవ్వలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న అది తయారు చేసే విధానం వేరేగా ఉంటుంది. అప్పుడే ఆ తాగిన వాడికి వాంతుల రూపంలో బయటకు వస్తుంది. అలా 2-3 సార్లు చెప్తుంది. ఏదైనా బాడీలో ఏదైనా సరే, ఇప్పుడు మనం స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకుంటాం అంటే మసాలా దినుసులు ఎక్కువ ఉన్నాయి అవి కూడా చెప్తుంది. ఇక్కడ నుంచి రాగానే మంట స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే ఫుడ్ ఏదైనా సరే మన కాలేయంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇది వార్తను అందిస్తుందో మంటగా ఇవన్నీ అప్పుడు మనం తీసుకోవడం మానేది, ఎందుకంటే ఈ కాలేయం అనేది మనకి సక్రమంగా వర్క్ అవ్వాలి అంటే ఫంక్షన్ జరగాలంటే ఇది ఫస్టే ఇచ్చే సూచనలు మనం తెలుసుకోవాలి. సో వామిటింగ్ సెన్సేషన్లో బయటకు వచ్చేసింది ఇలా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది విష పదార్థాలను అంటే విషపూరితమైన పదార్థాలను విషరహితంగా మార్చే ప్రక్రియలో ఈ కాలేయం అనేది ముఖ్య పాత్ర
వయసు ఉంది. అంటే మొత్తం విషయాన్ని తీసేది రెడ్యూస్ ది టాక్సిసిటీ అంటాం. అంటే కొంతవరకు, అంటే అనుకున్న దానికి కాకుండా కొంతవరకు విషరహితంగా చేయగలదు. సో మొత్తం అన్నిటిని చూసినా కానీ కొంతవరకు విషరహితం చేయగలదు. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే విషంతో కూడినే కాకుండా, అంటే ఇవి మన బాడీకి పడింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం శరీరం జీర్ణం చేసుకోలేకపోతుందో దాని అన్నిటిని కూడా అలాగే లెక్కించవచ్చు. అండ్ నాలుగోది ఏంటంటే అమోనియా అనేది, మన దాంట్లో అమోనియా ఉంటుంది. అమోనియా, ఈ అమోనియా అనేది వెరీ వెరీ హైలీ టాక్సిక్, విషపూరితం. విషపూరితం ఈ అమోనియా అనేది, ఈ అమోనియా అనేది చాలా విషపూరితం. ఈ విషపూరితం అనేది ఎలా చెప్తామంటే, ఈ అమోనియా విషపూరితమైన దాన్ని ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే యూరియా కింద. ఈ అమోనియా అనేది చాలా విషపూరితమైనది. సో ఈ అమోనియా అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏ రూపంలోకి చేంజ్ అవుతుంది అని అంటే యూరియా రూపంలోకి. యూరియా రూపంలోకి చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే ఆర్టిన్ సైకిల్ అని అంటాం, లేదా చక్రం. సో ఈ ప్రాసెస్ని మనం ఇలా అని కూడా అంటాం. ఈ అమోనియా అనేది మన శరీరంలో ఎక్కువ విషపూరితమైనది. ఆ విషపూరితమైనది ఎలా, ఏ రూపంలోకి కన్వర్ట్ అవుతుందంటే యూరియా రూపంలోకి కన్వర్ట్ అవుతుంది.